ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం పంచాంగం చూపించుకుంటారు, పంచాంగం చూపించుకునే వాళ్ళందరూ జాతకాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది. మీ పేరు పచ్చడండి. ప్రతి ఒక్కళ్ళ జాతకం అబ్బా అనిపించేటట్టు ఉండాలి నేను మనస్ఫూర్తి కోరుకొని మీ అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. అలాగే ఈరోజు కొత్తగా మా ఛానల్ ఎవరిని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో పక్కన ఉండే బెల్ కంటే టంగన్ కొట్టండి. అలా కొట్టడం వల్ల నేను వీడియో పెట్టగానే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? నా వీడియో పోస్ట్ పెడితే మీకు వచ్చేస్తుంది అనమాట. చెరిసతక్షి 1, 2, 3 ఛానల్స్, మూడు ఉన్నాయి, మూడు ఛానల్స్ అనమాట. ఇప్పుడు చెరిసతక్షి 2 ఈ వీడియో చేసేది. చెరిసతక్షి 1 అనే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. పండక్కి పిండి వంటలు, కూరలు, గారెలు, పులిహోర, ఏదైతే ఉగాది పచ్చడి ఉందో ఆ పచ్చడి కూడా అందులో చేసి పెడుతున్నాను. చూడండి, ఖచ్చితంగా సాయంత్రం పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని మీ పేరు పచ్చండి కోరుకుంటుంది. ఇప్పుడే మాకు 6:00-7:30 అట్లా అయింది. ఖచ్చితంగా పండుగ బాగా జరుపుకోండి, అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో ఫ్రెండ్స్ పిండి వంటలు చేసుకున్నారా ఇంట్లో? పులిహోర, గారి, పెరుగు పచ్చడి పూర్ణం మేము కూడా తయారు చేస్తున్నాం, మీకు వీడియో చూపిస్తాను చూడండి. అలాగే మా పిల్లల ఛానల్ కూడా ఉంటాయి, అన్ని ఛానల్ కూడా చేరుస్తాయి. వీడియో చివరి ప్లే బటన్, ఐ బటన్స్ వస్తాయి, అవి క్లిక్ చేసినా సరే మీరు ఆ ఛానల్లోకి వెళ్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో కింద లింక్ మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వీడియో చివరి ఐ బటన్, ప్లే బటన్ వస్తే అవి వచ్చిన ఛానల్లోకి వెళ్ళిపోతారు. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు డావా మీదకి వెళ్ళి మాకున్న ఏరియాలో మామిడాకులు, అలాగే అరిటాకులు, అన్ని తమలపాకులు అన్ని మాకు ఇక్కడ ఫ్రీగానే దొరుకుతాయండి. ఎందుకంటే గుమ్మడి కుక్కలు ఇచ్చిపుచ్చుకోండి, గుమ్మడికాయలు కాడించి ఇంటికి ఫస్ట్ ఉగాది రోజు తోరణాలు కానీ దిగదుడుపు తీసి ఏదైనా దిష్టికి కొబ్బరికాయ కానీ అలాగే గుమ్మడికాయ కానీ ఉగాది పండుగ రోజే దేవుడి దగ్గర పెట్టుకొని కొత్త బట్టలు ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ పెట్టుకొని బయట కట్టుకుంటే ఇంటికి ఎటువంటి దృష్టి తగలకుండా ఉంటుందని చెప్పేసి దృష్టి తగలకుండా ఉండడం కోసం ఇవన్నీ చేస్తారు. కలమంది అవన్నీ కట్టుకుంటాం. ఇప్పుడు అవన్నీ కట్టేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అందరు ఆయురారోగ్యాలతోటి మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరు బాగుండని కోరుకుంటున్నాను. నేను చేసే వంటలు కూడా ఈరోజు చరిసతక్షి 1లో పెడతాను చూడండి. అలాగే ఇప్పుడు ఏ ఎలా చేస్తున్నానో ఇంటికి కట్టేవన్నీ కూడా అన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. మాకున్న చెట్లు పక్కన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర నుంచి నేను తుంచి మరీ నేను వీడియో అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? రండి రండి అని చెప్పి కెమెరా వద్దంటే రండి రండి చెయ్యండి ఫ్రెండ్స్. మేడం మీద మాకు కింద వేప చుట్టుంది కదా, వేప పొత్త కోసుకొచ్చుకుంటాం. అలాగే మామిడికాయలు నేను ఆగాది, ఇక్కడ ఆగు, నేను పైకే కింద తర్వాత నువ్వురా. అమ్మా మెట్లు ఎక్కడ ఉంది వేయడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ తుంచుకోవచ్చే తెలీదు. చూసారా అడుగడుగున ముగ్గులు, మా బిల్డింగ్ అంటే బిల్డింగ్. ఉండాగు, అయ్యో ఫైర్ అంతా చూపించాలి సిరి చూపించే ఫ్రెండ్స్. ఇదిగోండి మీకు ఇప్పటి వరకు పైన చూపించలేదు కదా పొలం మొత్తం, కింద చూపించు అమ్మా నా కాలు. ఇదిగోండి కింద మొత్తం ఇదంతా మాది, ఫ్యాన్ బయట పెట్టున్నాం చూడండి, జామ చెట్టు. ఇదిగో నాగరాజ వర్లు ఉండే ఏరియా అంతా. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, పైన వేప చెట్టు, కింద ఉన్న వేప చెట్టు పైకి ఇలా వచ్చింది. గుమ్మానికి పెట్టుకోవాలి మంచిది, వేప పొత్త కూడా తుంచుకుందాం. ఓకేనా? తుంచి చూపిస్తాను. ఉండవా బాబు వేపోతా కింద అందింది సెకండ్ ఫ్లోర్ లో, అది చూసి తుంచి కింద పెట్టా. ఇది ఉమ్మానికి కట్టుకుంటే మనకి దిష్టి తగలకుండా ఉంటది. పీడకి ఉండు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఫుల్ ఎక్సర్సైజ్ అబ్బా. ఆగండి పొద్దున్నే 6:30 అవగానే ఎండ వచ్చేస్తుంది, విచిత్రంగా ఉంది. ఈ రోజు ఎండ మామూలుగా లేదు బాబు, ఎందుకో ఇంత పొద్దున్న 6:30 ఏడవగా. ఆగండి
ఇంకా అరిటాకులు తీసుకొద్దాం. నిన్ను పండుగ అడిగినట్టు కొరకాలి. అరిటాకులు తీసుకొద్దాం. అరిటాకులు మామిడికాయ కూడాను. టెట్టే టెట్టే ఫ్రెండ్స్ మామిడికాయ చూడండి. ఇప్పుడు ఆ మామిడికాయలు తుంచి మన చేతిలో ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా డాబా మీదకి వెళ్ళేసి తుంచుకోవాలి. మామిడాకులు మామిడికాయ కూడా రండి. తాళ్ళపాకులు చూడండి. చెట్టు నిండా ఎలా ఎన్ని తాళ్ళపాకులు ఉన్నాయో. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఏది కూడా నేను బయట నుంచి కొనట్లేదు. ఈ పండగకి మాత్రం ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండేవి మొత్తం కోసి నేను మీకు చూపిస్తాను. రండి పైకి వెళ్ళాలి. డాబా మీదకి వెళ్ళి ఆకులు మామిడాకులు మామిడికాయ తుంచుకొని ఫ్రెష్ పచ్చడి చేసి పెడతాను. ఇగోండి కలమంద ఒక కుండీలో తీసేసి చూపించమా. నా పువ్వులు తీసేయండి. దేవుడికి పనికి వస్తాయి. కనకంబరాలు అదిగోండి అక్కడ ఒకటి మొత్తం పీకేసా. ఇగోండి అరిటాకులు చూపించమా. పక్క చెట్టు అరిటాకు అనమాట. అరిటాకులు తీసుకొచ్చాం. పక్కన మామిడికాయ చెట్టు కూడా వాళ్ళకి అనమాట. 2021 చూడండి. చూడండి ఫ్రెండ్స్ మా పైపు ఎలా వేగంగా వస్తుందో చూడండి. ఇంత ముందు ఇలా వచ్చేది కాదు. తెలుసు కదా అప్పుడు ఎలా వచ్చారు. నరేశ్రా బంగారాలు అది అక్కడ చూపించు. నీకు వెంటండి అదొక సంతోషం. ఇగోండి ఇవన్నీ మా ఊర్లో ఎక్కడ ఒక్క రూపాయి కూడా మా అమ్మ ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ ఖర్చు పెట్టడం కాదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనం కొన్ని ఇస్తాం వాళ్ళు మనకు కొన్ని ఇస్తారు అట్లా అనమాట. చూడండి ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఇదిగోండి మామిడికాయలు ఆకులు ఎంత పెద్ద తమలపాకులు చూడండి. ఆకు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దది ఉందో. దేవుడా మీకు ఔషధం లేసా. పొద్దున గచ్చదంతా కడుకున్నా వచ్చిస్తే అయిపోయింది. ఎక్కడ ఆఫ్ చేస్తేనే వస్తాయి. ఇద్దరు వేళ అయ్యారు. ఇష్టం ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఔషధం లేసా. పొద్దున చీకటితో లేచి నేను బూజులు దొలిపాం కదా ఇదంతా కడుక్కొని సర్పేసి కడిగా మొత్తం కడిగి డెటాన్ చేసి వెళ్ళాం. ఇంత చేసిన తర్వాత టబ్బులో నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ వస్తాయని చూసి 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 మినరల్ వాటర్ తీసుకొచ్చుకొని నాకు ఒక టబ్ ఒక బాటిల్ నీళ్ళు సరిపోతాయా. కానీ ఏం చేయను పండక్కి ఇప్పుడు ఇవన్నీ చేసుకోవాలి కదా. పొద్దున చేసుకోవాల్సిన పనులు లేట్ ఎక్కడైద్దని చెప్పేసి ఇప్పుడు 7:30 అయింది. ఏం చేయను ఎండ వచ్చేస్తుంది బాగా విపరీతంగా. ఈ రోజు అంత పెట్టి ఇవన్నీ కడుక్కుందాం. కడుక్కొని వేసాయి. అమ్మా నేను ఒకటి ఒకటి ఇస్తా కూర్చొని ఎత్తు స్టూల్ తెచ్చుకో. స్టూల్ లేకపోతే మన పనిలో అవు. పచ్చడి పులిహోర చేస్తాను. పచ్చడి చేస్తాను ఉగారి పచ్చడి పులిహోర చేసింది మీకు తెలుసు. ఇప్పుడు చేసే వెరైటీ లేవు మా ఊళ్ళకి కాదు. తిని కడుక్కోవాలి బాబాయ్ ఒకసారి తెలుసు కదా. మామిడికాయ తినబోయి మొహం మీద పడి అయ్యో నువ్వు చెప్పకే బాబు. ఇప్పుడు కూడా పోలేదు ఫ్రెండ్స్. లైట్ ఉంది మచ్చ. మిగతా వాళ్ళందరూ జాగ్రత్త తీసుకుంటారని అర్థమైందమ్మా. చూడండి శ్రీ తీసుకుంటా జాగ్రత్త. చూపించు చెట్టు కొబ్బరికాయ. కొబ్బరికాయలు మా మమ్మీ ఒకసారి తల పక్కన పెట్టుకోమాసారి తల పక్కన పెట్టుకోది. ఎందుకు రెండు ఒకేలా ఉన్నాయి అందుకని. చెట్టు ఆకులైనా సరే కడుక్కోవాలి దేవుడి దగ్గర పెట్టాలి కదా. డస్ట్ ఉండదు కదా. పొద్దున్న 5:30 లేచాను ఫ్రెండ్స్. 5:30 లేచాను. నాన్ స్టాప్ గా పని కడగటం క్లీనింగ్ ఇంట్లో పొయ్యి గడ్లన్నీ కడుక్కొని ఇళ్ళు తడిగుడ్డు పెట్టుకొని బయటకు వచ్చి గచ్చంతా కడిగి నీళ్లు వస్తాయి. దేవుడి మీద వారం పెడితే నీళ్లు రాలా
మొత్తం కడిగేసుకున్న తర్వాత టబ్బుల్తో సహా కడిగి పెట్టా ఇదిగోండి గుమ్మడికాయలు రెండు విధాలుగా వంటారు ఒకటేమో దిష్టి తీసేసుకుంటారు ఇంకోటేమో క్యారెట్ హల్వా చేసి వేయబడతారు ఇంటికి గాని దిష్టి తీసేసి పగలగొట్టేస్తారు ఇది ఒకటేమో గుమ్మనికి కట్టేస్తాం బుడ్డి గుమ్మడికాయ మమ్మీ ఇట్లా చేసిన వెరైటీస్ మావులుకు మా పక్కన వరుసగా చెట్లు ఉన్నాయి ఎప్పుడు నుంచి తుంచుకోమంటే అది పండక్కి తుంచుకుంటా అని చెప్పాను అది ఇప్పుడు తుంచుకున్నాను అన్నమాట పెట్టుకోగలవా అమ్మా పడతావా బంగారం లేదు చిట్టి చిరంజీవి కాయలు బూడిది గుమ్మడికాయ ఎందుకు దీన్ని బూడిది గుమ్మడికాయ అన్నారు దీని గురించి బూడిది కాదు మొత్తం పసుపై రాసి దేవుడి దగ్గర పెట్టుకొని కట్టేయాలి ఎండ పడితే చెరుసతక్షి వన్లో వీడియో ఎలా పెట్టాలి నేను అందుకని ఈ తిప్పలన్నీ పొద్దున ఎంత పొద్దున్నే లేచిన 7 7:30 వస్తుందమ్మా ఇగోండి ఈ కూడా వాళ్ళ చెట్టు నిమ్మకాయలే ఈసారికి ఇలా కాలిచ్చాం ఇదిగో ఇది మాత్రం కడగకూడదు ఎన్ని తెలుసు ఇందులో పువ్వు ఉంది ఇది మాత్రం కడగాలి కడగాలంటే కడుక్కోకుండా కూడా పెట్టుకోవచ్చులే కానీ దుమ్ము ఉంది మనకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదుగా ఆకు పైపైన కడుగుదాంలే సపరేట్గా బాబా ఎంత మురికిందో చూసావు ఆకుల్లో నీళ్లు పడే మొహమా నీళ్లు మళ్ళీ ఈ రోజంతా చాలా ఇబ్బంది పడాల ఇందులో ఉన్న వేప తీసుకొని థంబ్నైల్ ఫోటో తీస్తున్నా ఏమంటే వాటిని కూడా పెట్టేసాం అమ్మ కలమంద కలమందని శుభ్రపరచుకుందాం కింద కడగవా కింద అక్కడ వస్తుంది పైకి మొదలు పైకి పెడతాం అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటాం అందుకని చెప్పేసి కడుగుతున్నా దాన్ని పట్టుకోమా చాపేస్తా చాపేసి మనం మొత్తం చేసుకోవాలి ఫోటోలు అయినా ఇట్లా ఈ నోట్లో పెట్టేస్తా నీ నోట్లో ఇది నీ నోట్లో కుక్కుతా ఇవన్నీ కలిపే మిస్కీకున్నాను ప్లేట్ని కంచాలు తీసుకురమ్మాయి లోపల తాడు ఉంది తాడు కూడా తీసుకొస్తే దారం ఇవ్వు చిన్న ప్లేట్ ఇవ్వు గిన్నె చిన్న బుడ్డ గిన్నె కంచం పువ్వులో పువ్వు మాత్రమే తుంచుకోవాలి కాళ్ళ గేళ్ళు లేకోకుండా శుభ్రంగా తీసుకున్న తర్వాత నీళ్ళలో కడుక్కోండి బయట చెట్లకి దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ము అనేది మన కడుపులోకి వెళ్ళుకోకుండా పెద్ద తీసుకో
ఏది గిన్నె తీసరా ముట గిన్నె 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 రాపోత మార్చి ఉంది ఇంత చేదున్నా సరే ఈ పచ్చడిలోకి వచ్చిన తర్వాత మొత్తం చేదంతా ఇరిగిపోయింది పుల్ల పుల్లగా ఒగరు ఒగరుగా ఉగాది పచ్చడి తింటే చాలా మంచిది కడుపులో కూడా ఫుడ్ డైజెషన్ అయ్యింది చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ మధ్యలో మనం చేసుకోలేం కదా చేసుకోవచ్చు కానీ చేసుకోకూడదు పండగకు ఒకసారి చేసుకుంటాం ఏమన్నా బా తినాలనిపించదు ఒక్కొక్కసారి కానీ ఎప్పుడు చేయలే నేను విడి రోజుల్లో చేసుకొని తినొచ్చు అని అనుకుంటున్నాను బాబా మనకు కూడా తెలియదు తెలుసుకోకుండా మాట్లాడకూడదు ఒకవేళ పచ్చడి అయిపోయిందో దాని వాల్యూ తెలిసింది ఈ పచ్చడి ఉన్నప్పుడు తినబుద్ది కాదు ఇంకోసారి చేసుకుందాం ఎప్పుడైనా అనిపించింది యాసలు తీసుకురావాల్సింది అయిపోయింది సరిపోద్దులే మరి ఎక్కువ వేసుకున్నా బాగోదుగా పెరుగు పచ్చడి అంటే ఈరోజు ఉగాది పచ్చడి చేసిద్ది మామిడికాయ పచ్చడి చేయలేదు అప్పుడు ఏమమ్మా ఇందాక నుంచి రాగరాజులు ఇందాక నుంచి సోనలు చేస్తున్నారు ఏమన్నా పావులు పావులు కొట్టుకుంటే ఏమో పెద్ద పెద్ద సప్పుళ్ళు వస్తుంది ఇక్కడ ఏంటో కుసుకుసుకొని శబ్దం వస్తుంది ఆ పావు అక్కడ ఒక జాతి పది జాతులు ఉన్నాయి అటు సైడ్ జాతి రత్నాలు జంతువులు పూలు ఎక్కువ రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము నిన్నే తెచ్చుకోవాల్సింది నిన్న తీసుకురాలేదు పొద్దునే చూస్తే బయట మార్కెట్లో పూలే దొరకల మల్లె పూలు ఉంటే కొన్ని తీసుకొచ్చుకున్నాం దేవుడి దగ్గర పెట్టుకోవడం ఇంకా చెట్ల పూలు ఉన్నాయి అనుకోండి కనకాంబరాలు తర్వాత మందారం మా ఇంటి బయట ఉన్నాయి కదా మొత్తం అవి వేసి సరిపెట్టేసి వాటిని మించిన పువ్వులు ఏముంది ఫ్రెష్ పూలు పైన సెంట్స్ అని కలుగుతున్నాయి పొట్లం కట్టింది వేపాకు కూడా కడతారా తోరణాలకి వేపాకు కడతారు గుమ్మాలు ఏమైనా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎన్ని గుమ్మాలు తెలుసా బయట గేటుకి కడతాయి వేపాకు గుమ్మాలకి మాత్రం మామిడాకులు కడతారు ఇలా ఎందుకు కడుతున్నా అనుకుంటున్నారా పైన ఒక మేక ఉంటుందా మేక చుట్టేస్తా అవునా అసలు మామిడాకులు ఎందుకు కడతారు మావిడాకులు శుభ సూచికమ్మ శుభకార్యాలు జరిగేటప్పుడు మావిడాకులు కడతారు ఆ మావిడాకులు కడితే ఇంటికి పచ్చదనం అలాగే ఒక శుభకార్యం చేసేటప్పుడు మావిడాకులు అనేది ఇంటికి మేలు జరుగుతుంది మంచి తెలిసిన దాంట్లో ఎంఫర్ మంచి మేలు నీకేం తెలియదని అర్థమైంది శుభకార్యాలప్పుడు మమ్మీ ఏదో చెప్పింది అది మాకు వచ్చి పులిహార్లో చెప్తుంది శుభకార్యాలకు అదే ఎందుకు కట్టాలి ఆ యాకు అంత పవర్ ఉంది దాని గురించి నేను ఇంకా పెద్దగా నీకు తెలియదు చెప్పలేదు నీకు తెలియదా చెప్పు మా కంచు పెట్టి పెద్ద కంచు నీ గుండు పగిలింది నన్ను కొడితే
ఏంటో కొడతది అన్ని సైగలు చేస్తుంది నేను ఇక్కడ ఒక దాని వీడియో తీస్తున్నానా నీ చేత మేము ఏం చేయించాం చెప్పే వంటలు స్టాండ్ తీసుకొచ్చా తీసుకో ఏం కావాలంటే తీసుకో నువ్వు నీ ఇష్టం కత్తి కూడా కావాలి అందరూ ఏమంటే తీసుకో లేకపోతే నువ్వే తీసుకురావా చెప్తున్నా ముసలమ్మ కదా కర్ర పట్టుకొని తగ్గుస్తుంది లేండి టెక్నికల్ ఐడియాస్ అంటే నా దగ్గర ఉంటాయి మళ్ళీ లేపిద్దని మొత్తం స్టాండ్ తీసుకొచ్చా ఇవన్నీ పసుపు రాసేవు దాంట్లో పెట్టుకోవడం కరెక్ట్ మామిడికాయలు పెట్టేసి కత్తి వాటర్ తీసురా మంచి గ్లాస్ ఇదిగో వాటర్ అయ్యొద్దు ఫ్రెష్ వాటర్ తీసురా ఫ్రెష్ వాటర్ తీసురా మన మమ్మీ పెద్ద స్పెషలిస్ట్ గుమ్మం దగ్గర పెట్టుకుంటారు పసుపు అసలు కనపడకూడదా ఎన్ని కాయలే దిష్టికి అది పర్మనెంట్ ఉంటాయి అయ్యో కొబ్బరికాయలు దేవుడి దగ్గర కొట్టడానికి ఇది ఎక్కడ కడతావో అది అక్కడ కడతావు అది అక్కడ కడతావు కాయ అక్కడ ఉండదావా నిన్న తీసేసిన కాయ దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో పడేసాను కదా పండగ అడవడంతో మా దగ్గరే ఉన్నట్టుంది కదా లేట్ అవ్వకుండా చెరిసిన పక్షిమంలో వంటలు తీసి పెడితే చాలు ఈ పూజ సెక్షన్ అనేది అయిపోతే ఇవన్నీ రాసి పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుని బట్టలు పెట్టుకుని రేపు స్పెషల్ రే అని చెప్పాను కదా ఏంటి ఏంటి అని చెప్తే స్పెషల్ అని నువ్వు చెప్తావు మేము ముందే చెప్తారా అదేగా ఆహా నేను అడగలేదమ్మా ఫ్యాన్స్ అడుగుతున్నారు ఫ్యాన్స్ కే చెప్తున్నా రేపు చెప్తాను ఇప్పుడు అడిగింది ఏంటి అని ఫ్యాన్స్ నా ఆప్షన్ కాదు అది నాకు తెలుసు ఏంటో రేపు నీకు తెలుసు పది బొట్లు పెట్టావే పెట్టాలే క్వశ్చన్స్ అడకు అందులో నుంచి అంత బూడిద ఎక్కడదే ఎందుకని వీటికి బూడిద గుమ్మడికాయలు అంటారు అందులో బూడిద ఉంటుందా మన సిరిష లాగే బొర్రలో నుంచి బూడిద తీద్ది మా అక్క తల మీద బూడిదే
నీ తల మీద బోర్డు వదులుతున్నావా అన్న అందరూ దిష్టి తీసేస్తాం కదా అప్పుడు ఓలు పెట్టి అందులో పసుపు కుంకుమ అవన్నీ వేసేసి దాంట్లో అప్పుడు పగలు కొడతాం ఇళ్ళంతా దిగదుడి తీసేసి చూడండి దేవుడి దగ్గర పెట్టి పగలు పెట్టేటప్పుడు కర్పూరం అవన్నీ ఎలిగిచ్చేసి हेलो फ्रेंड्स अंदर इंट्लो हैप्पी गा आड़कोंडी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी आड़ पापन चेप्पडानिकी अर्थम अयिन तर्वात अक्षंत मम्मी पुवल कड़ता चूसी ने पोदने सरपैंती लेटे पूजा की लेटे अट्ठी को पसपेस कल सिरी पसबर नून नागर ड्राप अक्षंत कोबर नून वेको वेसको वाटर पोसे कल మినపప్పు నానబెట్టాను ఫ్రెండ్స్ ఎక్కువ నానబెట్టలా 1/2 కేజీ నానబెట్టాను ఎందుకంటే ఇవన్నీ రుబ్బుకుంటా నేను మిక్సీ వేసే బంద నాకు రుబ్బితేనే ఇష్టం सब्सक्राइब बटन पक्कन गंट गोंटे गंट गंट कड़ी गंट बिल्ल कोट्टंडी मूड सार कड़ नागो सार नील पोसी ना गंट पट ना सरपदी नाबे तरह कुकर उसे సరేనా చెరుగడిటి మా ఇది ఒక ముసలమ్మ కర్ర చెరుకు పక్కన పొలాల్లో ఇ ఇచ్చే హై కలమంద కుచ్చుకుంటున్నాయి ఆ కలమంద ఇచ్చే అన్నీ దేవుడి దగ్గర పెడతారు అబ్బేనా ప్లాస్ ఇది ఉంది కదా సిల్వర్ ది స్టీల్ ది ఆ స్టీల్ ప్లేట్లో పెట్టి మొత్తం తీసుకెళ్లి పెట్టేద్దాం इवन देवड़ ऐटम्स देवड़ दर पेको बैठ गुम्मा कट्कटा फ्रेंड्स ओके ना इवन कटे चाल कष्ट विषय इप्ड वर की तीन ले जस्ट पूज कोसम इपड़ा केटाइचा कूरगा को टमाटा करवेपाक पुलवर कलपरा अंकनी एनो कटल को कटे मन की फ्रिज लेट नीकाल इंको कट जनकाल इंको कट बाय फ्रेंड्स उगा शुभाकांक्ष अंदर बहुत चल सत्म वीडियो पड़ता वैसे गार्य पुलहोर अलागे फोर्नो मूडे जाता ओपक
పొంగలి పచ్చడి చేసి ముందు దేవుడి దగ్గర పెట్టాను ఆ తర్వాత పచ్చడి తిని వంటలు స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఉగాది పచ్చడి చూడండి చెరిసపక్షి 1 లో చూడండి అలాగే చెరిసపక్షి 3 లో కూడా ఒక వీడియో పెడతాను చూడండి ఓకేనా బై కొత్త సంవత్సరం అమ్మ పడ్డాను అనుకోటి బంతి పువ్వులు లేకుండా పోయినాయి ఒక డిమాండ్ ఎక్కువ నిన్న బయటికి వెళ్ళాల్సింది ఇప్పుడు పూల రేట్లు మామూలుగా లేదు చెరి చెట్లు కాసపైకి ఎత్తు నీ చేతిలో ఈ ఆకులు ఆగండి నేను ఉన్నాను ఒక దాన్ని పాపలకి వేసుకున్న తర్వాత వేసుకుంటూ వర్రు కలమండు కట్టాలి అవును కట్టేస్తావా తీసుకురానా కొబ్బరికాయ తీసుకురా ముందు ఓకే सबाश मेरा बेटा सबाश वी वन द मैच वी वन द मैच पटको पटको भी ఇంకేం చూపించేది డైలీ చూసేది కదా ఇట్రా సిరి బయట ఫ్రెండ్స్ బండికి కూడా తీసేయాలి కర్పూరం వెలిగించాలి కర్పూరం వెలిగించి మొత్తం తీసిన కర్పూరం అక్కడిదాకా రాదు కొండెక్కిద్ది అందుకని చెప్పేసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి ఊళ్ళో వాళ్ళందరూ దిష్టి అట్టే అట్లే చూసారా ఎలా పగిలిందో అంతా పోయిద్ది అనమాట బండికి కూడా తీసేసాను ఫ్రెండ్స్ బండ్లు కూడా తీసేసుకుంటారు ఓకేనా బాబోయ్ ఇంతటి కార్యక్రమం అయిపోయింది ఇక ఉగాది పచ్చడి చేసేసాను ఫ్రెండ్స్ చెరిసపక్షి బొనలో పెట్టాను చూడండి ఓకేనా పెడతాను సాయంత్రం మమ్మీ ఎవరు సూపర్స్టార్ జాతకాలు చూపించుకోను నేను అదేంటి ఫ్రెండ్ చూపించుకోను మామూలుగా అయితే దండం పెట్టుకుంటాం ఏదైనా సందర్భాలు జాతకాలు చూపించుకుంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ ఉగాది రోజు మనం అయితే మన మీద నమ్మకం పెట్టుకుంటాం తప్ప ఎప్పుడు
దేవుడి మీద భారం పెట్టి దేవుడి మీద భారం పెట్టి అంత దేవుడి మీద భారం పెట్టి అనట్లేదు నమ్ముతాను వెనకెళ్ళు ఆ ఐట్రా ఏసారి నీ చెయ్యి చూపి చెల్లా